Hello friends, welcome to Police Recruitment YouTube channel. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రోజు పత్రికాముఖంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. పోలీస్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాము. రాత పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే అగ్నిమాపక శాఖలో ఫైర్ ఇంజిన్ పోస్టులకు సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది. ఆ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫైర్ ఇంజిన్ డ్రైవర్లకు హెచ్ఎంవి లైసెన్స్ తప్పనిసరి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట. అగ్నిమాపక శాఖలోని డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 2 ఏళ్ల క్రితమే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని అధికారులు స్పష్టం చేశారు అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్. నోటిఫికేషన్లో కూడా ఈ సమాచారం అయితే ఉందన్నమాట. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అగ్నిమాపక శాఖలో డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా 2 సంవత్సరాల క్రితమే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే పొంది ఉండాల్సి ఉంటుంది. 2 సంవత్సరాలు అంతకన్నా ముందుగా పొందినా కానీ పర్లేదు, దరఖాస్తు చేసుకోవచ్చు. 2 సంవత్సరాల లోపు ఆ లైసెన్స్ పొందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి ఎలిజిబుల్ కారనమాట. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. డ్రైవర్ పోస్టుల భర్తీలో అభ్యర్థులకు ప్రాథమిక రాత పరీక్ష ఉండదని, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉండదని, పురుషులు మాత్రమే ఈ పోస్టుకు అర్హులని TSLPRB పేర్కొంది. అగ్నిమాపక శాఖలో డ్రైవింగ్ పోస్టు అత్యంత కీలకం కాబట్టి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధన పెట్టినట్లు అధికారులు తెలిపారు. యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలన్నింటికీ ప్రభుత్వం 5 ఏండ్ల వయోపరిమితి పెంచినందున 50 ఏండ్లలోపు అభ్యర్థులు అర్హులు. వివిధ రిజర్వేషన్ల కేటగిరీలకు మరో 5 ఏండ్లు వెసులుబాటు ఉంటుంది. ఫిజికల్ టెస్టులకు సంబంధించిన తేదీలు, నిర్వహించే ప్రాంతం తదితర వివరాలను ఇంటిమేషన్ లెటర్ల ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు. అభ్యర్థులు www.tslprb.in వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. తేదీలు ఖరారైన తర్వాత వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. అగ్నిమాపక శాఖలో డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి నోటిఫికేషన్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానమాట. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోని పూర్తిస్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా ఉండాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్తో పాటుగా హెచ్ఎంవి లైసెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. పోతే రాత పరీక్షపై PRB కసరత్తు అనేసి మరొక ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. రాత పరీక్షకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు SI ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష అప్డేట్ అనమాట. ఇక డేట్స్ అయితే మారుతున్నాయి ఫ్రెండ్స్. గతంలో వచ్చేసి SI ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 7వ తారీఖున రాత పరీక్ష నిర్వహిస్తారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఆగస్టు 26వ తారీఖున రాత పరీక్షను అయితే నిర్వహిస్తారనే సమాచారం అయితే వచ్చింది. కానీ ఆ డేట్స్ అయితే చేంజ్ అయితే చేయనున్నారనమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక జూలై 2 లేదా 3 వారంలోనే ఉండే అవకాశం ఉంటుందనేసి కూడా ఇక్కడ సమాచారం ఉంది. ఇది ఏ మేరకు కరెక్టా కాదనే విషయం అయితే అర్థం కావడం లేదు. గతంలో ఉన్న ఆగస్టు 7వ తారీఖు SI ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష ఉంటుందనేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూసుకుంటే జూలై 2 లేదా 3 వారంలోనే నిర్వహిస్తారనేసి ఇచ్చారనమాట. గతంలో ఉన్న ఆగస్టులో డేట్ అయితే ఉండేది, ఇప్పుడు జూలైలోనే ఉంటుందనే పద్ధతిలో ఇచ్చారు. ఒకసారి పూర్తి వివరాలను అయితే చూద్దాం. తొలుత సబ్ ఇన్స్పెక్టర్ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించే యోచన జూలై 2 లేదా 3 వారంలో ఉండే అవకాశం. పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపికపై కూడా బోర్డు దృష్టి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందన్నమాట. చూస్తుంటే పూర్తి వివరాలను చూసుకుంటే రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దరఖాస్తులకు గడువు ఈ నెల 26వ తేదీతో ముగియనుండటంతో రాత పరీక్ష తేదీని ఖరారు చేయడం, రాత పరీక్ష కోసం ఏర్పాటు చేయాల్సిన పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. జూలై 2 లేదా 3 వారంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ ఉద్యోగాలకు ఇప్పటికే దాదాపు 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో చాలా మంది 2 నుంచి 3 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పెద్ద సంఖ్యలో రాత పరీక్ష కేంద్రాల ఎంపిక కత్తి మీద సాములా మారినట్టు తెలుస్తోంది. ముందుగా సబ్ ఇన్స్పెక్టర్, సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ ఈ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షను అయితే మొదటైతే నిర్వహిస్తారనమాట. దీంతో అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా కాలేజీలు, స్కూళ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ఆదివారం రోజు నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, కలెక్టరేట్లతో సంప్రదించి ఎన్ని కాలేజీలు, స్కూళ్ళు సెంటర్లుగా ఏర్పాటు చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఒకే తేదీల్లో రాకుండా అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఒకవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మరోవైపు టీఎస్ఎల్పీఆర్బీ నిర్వహించే పరీక్షల తేదీలు ఒకే రోజు రాకుండా చూడటంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రైల్వేతో పాటు వివిధ పోటీ పరీక్షలు సైతం జూన్, జూలైలో ఉండటంతో ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జూలై 2వ వారం లేదా 3వ వారంలో ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించాలని టీఎస్ఎల్పీఆర్బీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఎక్కువ కాలం కూడా ఎక్కువ రోజులు కూడా సమయం అయితే లేదనమాట. ఇక మధ్యలో ఉండేది జూన్ నెల మాత్రమే. ఇప్పుడు మే ఆఖరికి అయితే వచ్చేసాము. జూన్ నెల పూర్తయితే జూలై 2 లేదా 3వ వారంలోనే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షను అయితే ముందుగా నిర్వహిస్తారు. ఆ తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షని మరొక 2 వారాల గ్యాప్తో నిర్వహించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. టీఎస్ఎల్పీఆర్బీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత జూన్ ఆఖరిలో లేదా జూలై 1వ వారంలో నిర్వహించాలని భావించిన ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు మరో 2 ఏళ్ల పాటు వయోపరిమితితో సడలింపు ఇవ్వడంతో దరఖాస్తు దాఖలకు గడువును కూడా పొడిగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 2 వారాలు ఆలస్యంగా రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. కానీ గతంలో ఒక 2 పత్రికల్లో అయితే చూసామండి, దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. నమస్తే తెలంగాణ దినపత్రికలో కూడా ఒకసారి వార్త ఏమైనా వచ్చిందంటే ఆగస్టు 7వ తారీఖున ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షను నిర్వహిస్తారని, ఆగస్టు 26వ తారీఖున కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షను నిర్వహిస్తారనే సమాచారం అయితే వచ్చిందనమాట. కానీ ఇప్పుడు ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే జూలై 2వ వారం లేదా 3వ వారంలోనే అంటే ఈ ఎగ్జామ్స్ ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది అనమాట. అప్పుడు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి సమాచారానికి ఇక్కడ వచ్చినటువంటి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే జూలైలోనే రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇంకా అఫీషియల్గా డేట్స్ ఏమైనా వస్తే కానీ నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా బీఎస్ఎఫ్లో 281 పోస్ట్ అనేసి మరొక న్యూస్ అయితే వచ్చిందనమాట. బీఎస్ఎఫ్ నుంచి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, ఆ వివరాలు కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందినటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాటర్ వింగ్ విభాగం క్రింద గ్రూప్ B, గ్రూప్ C కంబాటైజ్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టోటల్గా 281 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఎస్ఐ మాస్టర్ విభాగంలో పోస్టులు ఉన్నాయి, ఎస్ఐ ఇంజిన్ డ్రైవర్ పోస్టులు, ఎస్ఐ వర్క్షాప్ విభాగంలో పోస్టులు ఉన్నాయి, అలాగే హెడ్ కానిస్టేబుల్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి, హెడ్ కానిస్టేబుల్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ ట్రేడ్ పోస్టులు ఉన్నాయి, సిటీ క్రూ తదితర పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకి అర్హతలు చూసుకుంటే పోస్టులను అనుసరించి 10th క్లాస్, ITI, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ వస్తుందో నెక్స్ట్ వీక్లో అయినా రావచ్చు. ఫ్రెండ్స్, అంటే ఆ ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 15 days వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయినా రావచ్చు అనమాట. నెక్స్ట్ వీక్కి సంబంధించి 1 week ఒకసారి వస్తుంది కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయినా కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తుందో ఈ నోటిఫికేషన్ అప్పటి నుంచి 30 రోజుల్లోపు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, RECTT.BSF.GOV.IN అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్. అదేవిధంగా ఆన్లైన్లో గ్రూప్ 1 కంప్యూటర్లో క్వశ్చన్ పేపర్ అనేసి మరొక సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, గ్రూప్ 1 సంబంధించి DSP పోస్టులు అత్యధికంగా ఉన్నాయన్నమాట. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి DSP ఉద్యోగాలు ఉంటాయి. చాలా మంది అభ్యర్థులు డిఎస్పీ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా డిఎస్పీ ఉద్యోగాలకు కూడా వయోపరిమితి 2 సంవత్సరాల పాటు పెంచడం జరిగింది, హైట్ కూడా తగ్గించారు. కాబట్టి మరింత ఎక్కువ సంఖ్యలోనే డిఎస్పీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నటువంటి అభ్యర్థులు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనమాట. ఇక్కడ ఐడి ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది, రాశాక ఆన్సర్ షీట్ చూసుకోవచ్చు, ఆన్లైన్లోనే వాల్యుయేషన్, ఆబ్జెక్టివ్ టైప్లోనే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రం ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామినేషనే ఆన్లైన్లో అయితే నిర్వహిస్తారనమాట. ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు చూసుకుంటే 1,90,253 మంది అభ్యర్థులైతే ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట. చూస్తుంటే గ్రూప్ 1 మెయిన్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. అభ్యర్థికి కేటాయించిన ఐడిని ఎంటర్ చేస్తే క్వశ్చన్ పేపర్ సిస్టంలో డిస్ప్లే అవుతుంది. ఇన్విజిలేటర్ ఇచ్చిన ఆన్సర్ షీట్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3 అంచెల విధానంలో ఒక్కో ఆన్సర్ షీట్ను వాల్యుయేషన్ చేస్తారు. మూల్యాంకనం చేసిన ఆన్సర్ షీట్ను మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. పారదర్శకత కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా లక్షలాది మంది రాసే ప్రిలిమ్స్కు ఎప్పటిలాగే ఆబ్జెక్టివ్ టైప్లో రాత పరీక్ష నిర్వహిస్తారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్లో క్వశ్చన్ పేపర్ ఐడి ఎంటర్ చేస్తే ఓపెన్ అనేసి అదే ఫ్రెండ్స్ దిశా దినపత్రికలు సమాచారం అయితే వచ్చింది. ఇంకా దాని కంటిన్యూస్గా మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇప్పటి వరకు 1,90,000కు పైగానే అభ్యర్థులు అయితే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే పోలీసు ఉద్యోగాల దరఖాస్తు రుసుము తగ్గించండి అనేసి ఈరోజు ప్రభాత వార్తా దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది. డీజీపీ మహేందర్ రెడ్డి సార్ గారికి NSUA వినతి పత్రం ఇచ్చింది అనేసి పోలీసు ఉద్యోగాలకి దరఖాస్తు రుసుము అప్లికేషన్ ఫీజు తగ్గించాలనేసి వీళ్ళైతే కోరడం జరుగుతుందన్నమాట. దరఖాస్తు గడువు కూడా పూర్తి కావస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం వల్ల అభ్యర్థులకు అధిక భారం కలుగుతుందని హైదరాబాద్ NSUA అధ్యక్షులు అన్నారు. సోమవారం తెలంగాణ NSUA అధ్యక్షులు ఆదేశాల మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి సార్ గారిని కలిసి పోలీస్ శాఖ ఉద్యోగాల దరఖాస్తు రుసుమును తగ్గించాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎక్కువ భాగం అధిక భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఫీజులు తగ్గించాలనేసి వీళ్ళు కోరుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.